రాష్ట్రంలో ప్రతి ఒక్క మున్సిపాలిటీ దగ్గర తెలుగుదేశం పార్టీ ఈరోజు నిరసన తెలియజేస్తుంది. ఎందుకు అంటే గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పేదలకందరికీ భోజనాలు 5 రూపాయలకే టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ సాయంత్రం కానీ కేవలము 15 రూపాయలతో రోజుకి వాళ్ళకి నాణ్యతమైన భోజనము పెట్టేవాళ్ళము. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత కక్ష కట్టినారో, అది ప్రజల మీద కక్షనా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద కక్షనా అర్థం కావట్లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష కట్టి మరి ప్రజావేదిక ఏ విధంగా అయితే కూల్చేసినారో, ఏ విధంగా అయితే మేము అన్ని కూల్చేస్తాము అక్కడ అక్రమంగా కట్టేవి అన్ని కూల్చేస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజు కేవలము ప్రజావేదిక మాత్రమే ఏ విధంగా కూల్చి ఊరుకున్నారో, అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ పథకము అన్నా క్యాంటీన్ అనే పథకము తీసేయడం వల్ల కేవలము ముఖ్యమంత్రి గారికి నొప్పి తగులుతుందని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ కొన్ని లక్షల మంది రోజు అన్నా క్యాంటీన్ దగ్గరకు వచ్చి భోజనం చేస్తున్నారు, కడుపు నిండా తింటున్నారనే సంగతి ఈ ప్రభుత్వం మర్చిపోయేందుకు నిజంగంటే సిగ్గుచేటని చెప్పి కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. దాదాపుగా 1,50,00,000 మంది ఇంకా ఎక్కువే అన్నా క్యాంటీన్ల ద్వారా మరి భోజనాలు చేయడం జరిగింది. రోజుకి 2,00,000 మంది దాదాపుగా రాష్ట్రం మొత్తం కూడా మరి అన్నా క్యాంటీన్ ద్వారా కడుపు నిండా భోజనం చేయడం జరిగింది. కానీ ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ తీసేయడం వల్ల ఎంతమంది ఈరోజు భోజనాలు లేక ఇబ్బందులు పడుతున్నారో, నాణ్యత కలిగిన భోజనం దొరకక ఎంత ఇబ్బంది పడుతున్నారనేది మనం అందరం కూడా చూస్తున్నాము. కొంతమంది మంత్రులు చెప్తారు అన్నా క్యాంటీన్లు అనేది చాలా దూరంగా ఉన్నాయి టౌన్లకి, అందుకే మేము తీసేస్తున్నామని కొంతమంది చెప్తారు. కొంతమంది అవినీతి జరుగుతుందని చెప్పి కొంతమంది చెప్తారు. ఈరోజు అవినీతి ఏదైనా ఉంటే మీరు కరెక్ట్ చేయాల్సింది, పోయి ఈ పథకమే తీసేయడం వల్ల నిజంగా చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి కూడా ఈ ప్రభుత్వంకి తెలియజేసుకుంటూ ఎందుకు ఇటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాల్సి వస్తుందనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా మేలు జరుగుతుంది, ఆ జీవితాలే మారిపోతాయని చెప్పి నమ్మి ఓటేసిన వాళ్ళు కూడా ఈరోజు తలగొట్టుకుని ఎందుకు ఓటు వేసామని చెప్పి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం ఎందుకు వచ్చిందనేది కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క నిర్ణయంలో క్లారిటీ లేకుండా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అటు అమ్మ ఒడిలో చూసుకుంటే ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తారు, మంత్రి ఒక మాట చెప్తాడు, అదేవిధంగా రైతులకు ఏదైతే మరి మేలు చేస్తామని ఈ ప్రభుత్వం చెప్పిందో మరి ఎక్కడ పోయింది ప్రభుత్వము, ఆ మాటలు ఆ హామీలు అవన్నీ కూడా ఎక్కడ పోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాము. అదే కాకుండా ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు కేవలం అన్నా క్యాంటీన్లే కాదు, పెన్షన్లు చూసుకుంటే ఈరోజు ఏ గ్రామంలో ఎందుకు ఆలగడ్డలోనే 100% కంప్లీట్ గా ఈరోజు పెన్షన్స్ ఇవ్వలేదు. మేము పెన్షన్లు పంచకాడికి పోతే ఈరోజు ముసలి వాళ్ళకి 10 రూపాయల నోట్లు ఇచ్చి చిరిగిపోయిన నోట్లకి టేప్ అతికిచ్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. చాలా చోట్ల ఆ నోట్లు చెల్లమని చెప్పి వెనక్కి తిరిగి పంపించేస్తున్నారు. ముసలి వాళ్ళు, వికలాంగులు, బట్ట చనిపోయిన వాళ్ళు పెన్షన్ ప్రతి నెల వస్తుంది, ఆ పెన్షన్ ద్వారా వాళ్ళ జీవితాలు ఆధారపడుతున్న సంగతి కూడా మర్చిపోయి ఈరోజు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనకి ఆలగడ్డ టౌన్ కూడా నీళ్లు ఇప్పుడు ఆగిపోయినాయి, గంగే నుంచి వచ్చిన నీళ్లు కూడా ఆగిపోయినాయి. తర్వాత నీళ్లు ఎవరు తీసుకొస్తారు, తీసుకొస్తామా లేదన్న క్లారిటీ కూడా ఇవ్వట్లేదు. ఎక్కడ చూసినా కూడా ఇన్కంప్లీట్ మాటలు మాట్లాడుతున్నారు, ఎక్కడ కూడా పూర్తిగా ప్రజలు నమ్మే విధంగా ఏ విధంగా కూడా వాళ్ళు ఒక్క హామీ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఈరోజు రైతులు కానీ మరి యువత కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి యువత చూసుకుంటే ఈరోజు వాలంటరీ పోస్ట్ అని చెప్పి యువతకి తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ఈరోజు వాళ్ళని కూడా మభ్య పెడుతున్నారు. అంటే 300,000 మందికి మేము ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటుంది ప్రభుత్వము. కానీ 300,000 మందికి వాళ్ళు చదువుకున్న చదువు ఏంటి, వాళ్ళకు ఇచ్చే ఉద్యోగాలు ఏంటి? డిగ్రీ చదువుకున్న పిల్లలకి బండ్లు దొక్కుకుంటూ పోవాలా? అదేవిధంగా 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకి అదే ఉద్యోగము, ఇంటర్ చదువుకున్న వాళ్ళకి కూడా అదే ఉద్యోగము. డిగ్రీలు చేసి ఎంబీఏలు చేసి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు వీళ్ళు పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పారంట. వీళ్ళకి 50 కుటుంబాలకు ఒకరికి పనులలాగా పెట్టి ఈరోజు వాళ్ళకి సరుకులు అందజేయడము, వాళ్ళకి ఇంట్లో బ్యాంకు పనులు ఉంటే బ్యాంకులు కడుగు తిరగడము, ఈ విధంగా వాళ్ళకి పనులు అప్పజెప్తున్నారే కానీ వాళ్ళ చదువుకున్న చదువుకి ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇవ్వలేమని చెప్పి చేతులు ఎత్తేసిన మరొకసారి ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు
ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అన్నా క్యాంటీన్లు గతంలో ఏ విధంగా అయితే మరి ప్రజలందరూ కూడా కడుపు నిండా తిని మనస్ఫూర్తిగా మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ని ఏ విధంగా అయితే అన్నదాత సుఖీభవాన్ దీవించినారో ఈ రోజు అదే ప్రజలు ఈ ప్రభుత్వం ని తిట్టుకుంటున్నారు. ఆ తేడా కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా చూస్తున్నారని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు ఏ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ కష్టపడే విధంగా ఏ పార్టీ కూడా కష్టపడలేదు, పడదని కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఇదే కాదు, వచ్చే రోజుల్లో ఇంకా కష్టాలు వస్తాయి, ప్రజలకి ఇంకా ఇబ్బందులు పెడతారు. ఎందుకంటే వీళ్ళు ప్రజల మంచి చేయడానికి కోసము రూలింగ్ కు వచ్చినట్లు లేదు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నారనుకునే వాళ్ళు కూడా ఈ రోజు ఈ పరిపాలన చేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలకి మరొకసారి మేమందరం కూడా గుర్తు చేస్తున్నాము, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఏ విధంగా ఉండనింది అని చెప్పి ఒక్కసారి మీరే గమనించండి. ఈ రోజు ఇసుక ఆపేయడం వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డు మీదకి పడ్డాయి, ఎంత డెవలప్మెంట్ ఆగిపోయింది, ఎక్కడ చోట ఎక్కడ చూసినా కూడా కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. దీనికి పాలసీ మాకు నచ్చలేదు, పాలసీలో చాలా తేడాలు ఉన్నాయని చెప్పి మాట్లాడిన మంత్రులు పాలసీని మార్చాలి కానీ ఇసుకనే ఆపేస్తే ఎంత ఇబ్బంది కలుగుతుందో వాళ్ళకి తెలియని సంగతి కాదు. అయినా కూడా ఈ రోజు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని ఒక కక్షతో ఈ రోజు ఈ పనులన్నీ చేస్తున్నట్టు కూడా మాకు అనిపిస్తుంది. దయచేసి మీ అందరికీ ప్రభుత్వం ఉన్న ప్రతి ఒక్క మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటున్నాము, ప్రజల్ని ఇబ్బందులు పెట్టకండి. ఇప్పుడే మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతూ వచ్చినాము, ఇంకా ఇబ్బందులు పడడానికి ఎవరికి కూడా ఓపిక లేదు. దయచేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలని దాని మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పి కూడా మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ రోజు ప్రతి ఒక్క చోట కూడా మేము నిరసన తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆళ్లగడ్డలో కూడా ఈ రోజు మేము నిరసన, మరి ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు పెట్టి అన్నా క్యాంటీన్ ఉంటే ఏ విధంగా భోజనాలు పెట్టా అనేది మరొకసారి వాళ్ళు గుర్తు చేసి ఈ రోజు నిరసన దాదాపు 200-300 మందికి, ఎంతమంది వస్తే అంతమందికి ఈ రోజు భోజనాలు పెట్టి మా నిరసన తెలియజేస్తున్నామని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము. దీని మీద కమెంట్ చేయడం కన్నా నేను కాదు రైతులు కమెంట్ చేయాలా? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా మనకి సాగునీటి ప్రాబ్లం ఉంటే ఏ విధంగా మనం చేసినాము? ఈ రోజు చూసుకుంటే తాగునీటి కూడా సమస్య వస్తుంది. ఈ రోజు ట్యాంకర్లు తిప్పుతుంటే ట్యాంకర్లు తిప్పడానికి మేము డబ్బులు ఇవ్వమంటారు కొన్ని చోట్ల, మేము పైప్ లైన్ కి డబ్బులు ఇవ్వమంటారు కొన్ని చోట్ల. ఈ రోజు తాగునీటి సమస్య ఉంది, దీనికి ఇది పరిష్కారం అని చెప్పి ఏ ఒక్క నాయకుడు కూడా వైఎస్ఆర్సీపీ నాయకుడు ముందుకొచ్చి దీన్ని పరిష్కరిస్తామని చెప్పి ఎవరు కూడా గట్టిగా చెప్పట్లేదు, ఎవరికి క్లారిటీ లేదు. ఈ రోజు వరదలు వచ్చాయి కాబట్టి నీళ్ళన్ని కిందికి తీసుకుపోయినారు, మొత్తం తమిళనాడుకి నీళ్ళు అందినాయి, కానీ రాయలసీమ మనకి నీళ్లు వచ్చినాయా? లేదు. దీనికి ఎవరైనా మంత్రులు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తారా? లేదు. కానీ మా ప్రభుత్వం మాత్రం చాలా బ్రహ్మాండంగా పనులు చేస్తున్నాయని చెప్పి వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళు వాళ్ళే చెప్పట్లు కొట్టుకుంటున్నారు. రాయలసీమకి ఏం చేస్తున్నారు, ఏ విధంగా నీళ్లు అందజేస్తున్నారు, రైతు ఇబ్బందులు పడకుండా ఏ చర్యలు తీసుకుంటామని చెప్పి ఏ ఒక్క మంత్రి కూడా ఈ రోజు వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇదే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అవసరమైతే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లాకు వచ్చి ఏ విధంగా హామీలు ఇచ్చి నీరు వదిలిన సంగతి మరొకసారి రైతులకు అందరూ గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా మించిపోయింది లేదు. ప్రజలకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా అవసరమైతే మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రజల కోసం కొట్లాడి ఆ పనులు చేపిస్తామని చెప్పి కూడా మా ద్వారా వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నాము. Subscribe us and press the bell icon for more interesting updates.